భద్రాచలం తెల్లం వెంకట్రావు పోదెం వీరయ్య ముఖ్యంగా భద్రాచలం ఈ ఏరియాలన్నీ కూడాను గతంలో కమ్యూనిస్ట్ ప్రభావం ఉన్నటువంటి నియోజకవర్గాలు సో ఈ మధ్యన ఎర్రజెండా పార్టీ వాళ్ళకి జలక్కిచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీ ఎస్ అంటే తెల్లం వెంకట్రావు గతంలో నిలబడి ఓడిపోయాడు ఒకసారి వైసీపీ నుంచి నిలబడ్డాడు నాకు తెలిసి తర్వాత టీఆర్ఎస్ నుంచి నిలబడి ఓడిపోయాడు అక్కడ సున్న రాజే చాలాసార్లు గెలిచాడు అది మొదటి నుంచి మీరు అన్నట్టుగా సిపిఎమ్ బోస్ ఆరేడు ఏడు సార్లు గెలిచింది నాకు తెలిసినంతవరకు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎన్ని ఎన్నికలు జరిగినా తెలియదు కానీ ఆరేడు సార్లు గెలిచినటువంటి చరిత్ర ఉంది తర్వాత అక్కడ టీఆర్ఎస్ ఎప్పుడు గెలవలేదు రాష్ట్రం ఏర్పడిన తర్వాత గెలవలేదు ఒకసారి వెంకట్రావు నిలబడి ఓడిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉదయం వేరే లాస్ట్ టైము ములుగు ఆయన యాక్చువల్గా కానీ సీతక్కకి ఎనకు ఉన్నటువంటి కాంపిటీషన్లో ఈయన భద్రాచలం పంపారు అక్కడ అంత ముందు ములుగులో కూడా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చరిత్ర ఉంది సీనియర్ కాంగ్రెస్ పార్టీలో భద్రాచలం ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు వెంకట్రావు పొంగలేడితో పాటు కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ టికెట్ రాదనుకున్నాడో ఏమో పొంగులేడితో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు కానీ షార్ట్ పీరియడ్లోనే మళ్ళీ ఆయన తిరిగి బ్యాక్ వెళ్ళి బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడు భద్రాచలం క్యాండిడేట్ అయ్యాడు ఇక్కడ పొదే వేరే ఉన్నాడు కాబట్టి ఇక్కడ లెఫ్ట్ పార్టీలు కీలకం కాబట్టి లెఫ్ట్ పార్టీలు కూడా ఇంకా పొత్తులు విషయంలో ఏందో నాకు ఉంటగా క్లారిటీ రావాల్సింది కానీ భద్రాచలం సీపీఎం అడుగుతుంది అనేది ఇక్కడ ప్రకటించిన అయితే ప్రకటించారు పొద్దున మార్పులు చేర్పులు ఉంటాయా అనేది కూడా ఒక అనుమానం లేకపోలేదు పొద్దున సీపీఎంకి ఆయనకి ఇస్తే ఈయన ములుగుపోతాడా ములుగులో ఉన్న సీతక్క పిలపాకొస్తా అట్లాంటి చర్చలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా అంత మొన్న నుండి మావోయిస్ట్ పార్టీ అక్కడ ప్రభావం ఎక్కువ ఉంటుంది భద్రాచలం నియోజకవర్గం అటు ఛత్తీస్గఢ్ నానుకున్నటువంటి చర్లా కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ మావోయిస్టులు కొంత టీఆర్ఎస్ మీద బీజేపీ మీద ఇప్పటికే ఒక ప్రకటన ఇచ్చారు తరిమి కొట్టండి అనేటువంటిది వీళ్ళని నిలదీయండి అన్నాడు ప్రతిపక్షాలని వాళ్ళ తరిమి కొట్టండి అన్నాడు ఆ నినాదంలోనే కొంత తేడా ఉంటుంది దాని వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఫ్రీగా ప్రచారం అడవి ప్రాంతంలో చేసుకోగలుగుతారా లేదా రేపొద్దున ఏంటి అనేటువంటిది కొంత వాళ్ళ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేటువంటి ఈ ఫ్యాక్టర్స్ కూడా అక్కడ పనిచేసే అవకాశాలు ఉన్నాయి చూడాలి ఇది భద్రాచలంకి సంబంధించి